హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీ అందరూ బాగున్నారు అండ్ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఇవాంటి వీడియోలో నేను కుల్కి షర్బత్ చూపించబోతున్నాను. చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇలాంటి కుల్కి షర్బత్ మీరు స్ట్రీట్ సైడ్ ట్రై చేసి ఉంటారు. సో ఎవరైతే స్ట్రీట్ సైడ్ ఈ షర్బత్ని మీరు ట్రై చేయలేకపోతే, ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా ట్రై చేయండి. సో చాలా ఈజీ అన్నమాట చేసుకోవడం. సో అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు సో ఫస్ట్ అయితే గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. సో స్ట్రీట్ సైడ్ ఏంటంటే ఎక్కువగా ఐస్ క్యూబ్స్ వేస్తారు. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత వాటర్ వేసిన తర్వాత నేను లెమన్ పీస్ దీనిలో డైరెక్ట్గా వేసేసాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా నేను చియా సీడ్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను లెమన్ జ్యూస్ వేసాను, 1/2 లెమన్ అంతా జ్యూస్ వేసాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఫైనల్గా ఒక చిల్లీ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వాటర్లో వేసేసేయండి. ఇప్పుడు అంటే కుల్కి స్పెషల్ ఏంటంటే మీరు ఎంత బాగా షేక్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అదే కుల్కి స్పెషల్లో. సో ఇలాంటి బాటిల్ తీసుకొని నేను దానిలో వేసేసాను. అన్నీ మేము ఏమేమి వేసుకున్నామో అన్నీ దీనిలో వేసేసేయాలి. సో వేసి బాగా షేక్ చేయాలన్నమాట, ఎంత షేక్ చేస్తే అంత. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఐస్ క్యూబ్స్ కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా దానిలోనే వేసి షేక్ చేయండి. లేదంటే మీకు వద్దు అనుకుంటే ఐస్ క్యూబ్స్ అవాయిడ్ చేసేయండి. సో అంతే. ఇంకా షేక్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లో వేసి ఇచ్చేయండి. నిజంగా మీరు కూల్ డ్రింక్ మర్చిపోతారు ఇంకా ఈ టేస్ట్ చూసిన తర్వాత. ఇంకా కావాలి అనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్, బై బై.